భగవత్ బంధువులందరికీ నమస్కారం. హిందూపేట ఛానల్కి స్వాగతం. ఈశ్వరుడు సనత్కుమారునికి ఇలా వివరిస్తున్నాడు, ఓ సనత్కుమారా, ఇక నీకు బుధ మరియు గురువారాల వ్రతాల గురించి చెబుతాను, సావధాన మనస్కుడవై విను. బుధ మరియు గురువారాల వ్రతాలు చేయడం వలన సకలాభిష్టాలు నెరవేరుతాయని చెప్పి ఈశ్వరుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. బ్రహ్మ చంద్రుణ్ణి బ్రాహ్మణుల రాజుగా అభిషిక్తుణ్ణి చేశాడు. ఒకసారి చంద్రుడు బృహస్పతి యొక్క పత్ని తారను చూశాడు. తార చాలా సౌందర్యవతి. ఆమె యొక్క రూపలావణ్యాన్ని యవ్వనాన్ని చూసిన చంద్రుడు మోహితుడై ఆమెపై వ్యామోహంతో కామోద్రిక్త ప్రేరితుడైన చంద్రుడు తారను అపహరించి తన ఇంటికి తీసుకొని వచ్చాడు. చంద్రుడు బలవంతంగా గురుపత్ని తారను అనుభవించసాగాడు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత తారకు ఒక పుత్రుడు జన్మించాడు. బుద్ధిమంతుడు రూపవంతుడు అయిన ఆ సర్వగుణ సంపన్న పుత్రుడే బుధుడుగా ప్రసిద్ధి చెందాడు. తన భార్యను వెదుకుతూ అంతటా సంచరిస్తున్న బృహస్పతి కొంతకాలానికి చంద్రుని ఇంటికి వచ్చాడు. చంద్రుని ఇంట్లో తన భార్యను చూసి బృహస్పతి కోపంతో చంద్రుణ్ణి, చంద్రా, నువ్వు నా భార్యను తిరిగి ఇచ్చివే, గురుపత్నితో గమనం చేయాలన్న దురాలోచన అసలు నీకెలా కలిగింది, ఇంత ఘోరమైన పాపం చేసిన నీకు పాప విముక్తి ఎలా కలుగుతుంది, ఇప్పుడైనా నీ బుద్ధిని మార్చుకో, నాకు ప్రియమైన నా పత్నిని నాకు తిరిగి ఇచ్చి నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకో, నువ్వు నా పత్నిని తిరిగి ఇవ్వకపోతే నేను ఇంద్రసభకు వెళ్ళి నువ్వు చేసిన పాపం గురించి చెబుతాను అని అన్నాడు. బృహస్పతి ఇలా వారించినా కూడా కలంకిత చంద్రుడు తారను తిరిగి ఇవ్వలేదు. ఇక చేసేదేమీ లేక బృహస్పతి ఇంద్రసభకు వెళ్ళి జరిగిన వృత్తాంతాన్ని దేవేంద్రునికి వివరించాడు. దేవేంద్ర, నువ్వు మా అందరికీ ప్రభువు, కావున ఎలాగైనా సరే చంద్రునికి నచ్చజెప్పి నేను నా భార్యను తిరిగి పొందేలా చెయ్యు, లేదా చంద్రుడు చేసిన పాపంలో నువ్వు కూడా భాగస్వామివి అవుతావు. శాస్త్రనిర్ణయ ప్రకారం ప్రజలు తప్పు చేస్తే ఆ తప్పు వలన కలిగే పాపంలో రాజు కూడా భాగస్వామి అవుతాడు అని అన్నాడు. బృహస్పతి చెప్పిన వృత్తాంతాన్ని విని ఇంద్రుడు చంద్రుడు చేసిన కృత్యానికి చాలా కోపగించి చంద్రుణ్ణి సభకు పిలిపించాడు. ఇంద్రుడు చంద్రునితో, చంద్రమా, ఏంటి నువ్వు చేసిన పని? గురుపత్నిని అపహరించడం, బలవంతంగా ఆమెను నీ ఇంట్లో ఉంచుకోవడం తప్పని నీకు తెలియదా? అసలు ఇంతటి మహాపాపం చెయ్యాలన్న బుద్ధి నీకెలా కలిగింది? గురుపత్నితో గమనం మహాపాపం, కావున గురు బృహస్పతి పత్నిని గురుకి తిరిగి ఇచ్చేసి నీ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకో అని ఆదేశించాడు. ఇంద్రుని మాటలు విని చంద్రుడు, దేవేంద్ర, మీ ఆజ్ఞానుసారం నేను తారను బృహస్పతికి తిరిగి ఇచ్చేస్తాను, కాని పుత్రుణ్ణి మాత్రం ఇవ్వను. ఈ పుత్రుడు నా ద్వారా జన్మించాడు, నా వైభవంతో ఉత్పన్నమయ్యాడు అని అన్నాడు. ఈ విషయం విన్న దేవతలందరూ తమ సంశయాన్ని తెలియచేస్తూ ఎవరి వలన పుత్రుడు జన్మించాడన్న విషయాన్ని తల్లి మాత్రమే చెప్పగలదు, కావున బృహస్పతి భార్య తారను పిలిపించి ఆమెతో, ఓ కళ్యాణి, నీవు ఎవరి వలన గర్భం దాల్చావు, చంద్రుడి వల్లనా లేదా బృహస్పతి వల్లనా అని అడిగారు. సత్యమే పలుకుము అని అన్నారు. లజ్జా సంపన్నురాలైన తార వారందరితో, ఈ బుధుడు చంద్రుని యొక్క ఔరస మరియు గురు యొక్క క్షేత్రజ పుత్రుడు అని పలికింది. మీకు ఎవరు సుయోగ్యులనిపిస్తే వారికే ఈ పుత్రుణ్ణి ఇవ్వండి అని పలికెను. తారమాటలు విని దేవతలు శాస్త్రోక్తంగా ఆలోచన చేసి పుత్రుడు బుధుణ్ణి చంద్రునికి ఇచ్చారు. దేవతలు చంద్రునితో, చంద్రమా, ఇతడు నీ పుత్రుడు, నీతో మీ ఇంటికి తీసుకొని వెళ్ళు అని పలికారు. ఈ నిర్ణయంతో బాధపడిన బృహస్పతితో దేవతలు, ఓ సురాచార్య, బాధపడకుము, శుభకరమైన ఒక విషయాన్ని చెబుతాము, వినుము. చంద్రుడు మరియు బృహస్పతి యొక్క కుమారుడైన బుధుడు ఒక గ్రహమవుతాడు. ఎవరైతే బుధ మరియు గురుగ్రహాలను కలిపి
ఒకేసారి పూజిస్తారో వారికి అన్ని సిద్ధులు ప్రాప్తిస్తాయి. ఇందులో సందేహం లేదు. శివునికి ప్రియమైన శ్రావణమాసంలో బుధ మరియు గురువారాల్లో బుధ మరియు గురుగ్రహాలను పూజించాలి. బుధ గురువారాల్లో వారిని పూజించి ప్రతిమలను ఉయ్యలలో ఉంచి దధ్యోదనం సమర్పించిన వారికి పుత్రప్రాప్తి కలుగుతుంది. ఇంట్లోని ధాన్యాగారంలో బుధ గురు ప్రతిమలను స్థాపించి పూజిస్తే ధాన్యానికి లోటుండదు. ధనాగారంలో ప్రతిమలను ఉంచి పూజిస్తే సిరి సంపదలకు లోటుండదు. శయనగృహంలో ప్రతిమలను ఉంచి పూజిస్తే స్త్రీ వియోగం కలుగదు. పూజాగదిలో ప్రతిమలను ఉంచి పూజిస్తే ఆ భగవంతుని కృపాకటాక్షాలు లభిస్తాయి. ఈ విధంగా ఈ బుధ గురువారాల వ్రతాలు చేయడం వలన సకలాభిష్టాలు నెరవేరుతాయి. ఈ విధంగా 7 సంవత్సరాలు వ్రతం చేసిన తరువాత శ్రావణమాసపు చివరి గురువారం రోజున ఉద్యాపన చెయ్యాలి. ఉద్యాపన కోసం బుధ గురు సువర్ణ ప్రతిమలను చేయించి షోడశోపచార పూజ చెయ్యాలి. నువ్వులు గోఘృతము పాయసాహుతులతో హవనం చెయ్యాలి. రావి సమిధలతో పూర్ణాహుతి చెయ్యాలి. తరువాత ఒక మీనమామ మీనల్లుడి జంటకు మరియు బ్రాహ్మణులకు భోజనం సమర్పించి దక్షిణ తాంబూలాలు సమర్పించుకోవాలి. ఈ విధంగా 7 సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరిస్తే సకలాభిష్టాలు నెరవేరుతాయని పరమేశ్వరుడు సనత్కుమారునికి వివరించాడు. సనత్కుమారుడు పరమేశ్వరునితో, దేవా, ఈ వ్రత ఉద్యాపనంలో మీరు మీనమామ మీనల్లుడి జంటకు భోజన దక్షిణ తాంబూలాలు సమర్పించాలన్నారు కదా, దాని మహాత్మ్యాన్ని కూడా వివరించండి స్వామి అని సవినయంగా అడిగాడు. అందులకు ఈశ్వరుడు, ఓ సనత్కుమారా, పూర్వము ఒక ఊరిలో పేదరికంతో బాధపడుతున్న మీనమామ మీనల్లుడు ఉండేవారు. వారు భిక్షాటన చేస్తూ జీవితం గడుపుతుండేవారు. ఒక శ్రావణమాసంలో ఆ మామా మీనల్లులిద్దరూ భిక్షాటన చేస్తూ ఊరిలో సంచరిస్తుండగా గ్రామవాసులందరినీ శ్రావణమాస వ్రతాలు చేయడం చూశారు. ఆ గ్రామవాసులంతా ఆది, సోమ, మంగళ మరియు ఇతర వార వ్రతాలు చేయడం గమనించారు. కాని ఎవ్వరూ కూడా బుధ గురువారాల వ్రతాలు చేయడం లేదు. అది చూసిన ఆ మామా మీనల్లుడు, బుధ గురువార వ్రతాలు కూడా ఉత్తమమైనవే కదా, కాని వాటిని ఎందుకు ఎవ్వరూ ఆచరించడం లేదు అని ఆలోచించసాగారు. తాము బుధ గురువారాల వ్రతాలు చేయాలని అనుకున్నారు, కాని వారికి వ్రత విధానం తెలియదు. కావున వారు సంశయంతో ఆలోచిస్తూ నిద్రపోయారు. వారిద్దరికీ భగవంతుడు స్వప్నంలో వచ్చి బుధ గురువారాల వ్రత విధానాన్ని వివరించాడు. వ్రత విధానాన్ని తెలుసుకున్న మామా మీనల్లుళ్ళు భక్తిశ్రద్ధలతో బుధ గురువారాల వ్రతాలు చేశారు. 7 సంవత్సరాల తరువాత ఉద్యాపనం కూడా చేశారు. ఆ వ్రత ప్రభావం వలన వారిద్దరూ సర్వసంపదా సుఖాలతో, పుత్రపౌత్రాదులతో సుఖంగా జీవించారు. మొట్టమొదటగా ఈ వ్రతాన్ని ఆ మామా మీనల్లుడు కలిసి చేశారు కాబట్టి వారికి బుధ గురులు ప్రత్యక్షంగా దర్శనమిచ్చి ఈ వరాన్ని ఇచ్చారు. ఈ బుధ గురువారాల వ్రతాలు చేసిన వారందరూ ఉద్యాపనంలో మామా మీనల్లుడి జంటకు తప్పకుండా భోజనం సమర్పిస్తారు అని ఆ మామా మీనల్లుడికి వరమిచ్చారు అని పరమేశ్వరుడు సనత్కుమారునికి బుధ గురువారాల వ్రతాల గురించి వివరించాడు.